Hallelujah. Hallelujah. బిడ్డలను చంపేసిందండి, ఆస్తిని పోగొట్టేసింది. అందరూ ఉండి ఏబు లేని వాడై ఉన్నాడు. బైబిల్ గ్రంథములు ఏబు గ్రంథాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఎక్కువ అపవాది యొక్క ప్రయత్నం మనకు కనబడుతుంటుంది. భార్య ద్వారాను స్నేహితుల ద్వారా కూడా అపవాది ఏబుని ఎలాగేం చేయాలనుకుని తన పక్కకు లాక్కోవాలని. ఒక్క మాట మాట్లాడి నా పక్కకు వచ్చేయమంటుంది. అది ఏబుని ఏమంటుంది, ఒక్క భార్య ఏమంటుంది, ఒక్క మాట మాట్లాడు. స్నేహితులు కూడా ఏబుని ఏం చేశారు, శోధించారండి. ఇదంతా కూడా అపవాది అనగా సాతాను తన వైపుకు లాక్కోవడానికి చేసినటువంటి ఏబుతోటి సాతాను చేసిన యుద్ధం మనకి అక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది. అంటే ఎన్ని రకాలుగా యుద్ధం చేయొచ్చు, అన్ని రకాలుగా యుద్ధం చేసింది, అన్ని రకాలైన పనిముట్లు కూడా వాడుకుందండి. అది ఎవరిని వదలలేదండి. బిడ్డలు వాడుకుంది, ఆస్తిని వాడుకుంది, భార్యను వాడుకుంది, స్నేహితులు వాడుకుంది. ఎన్ని రకాలుగా ఏమని శోధించవచ్చు, అన్ని రకాలుగా కూడా ఏమనేది శోధించింది. కానీ ఏ బలాగా నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 ఏమేం చేశాడండి, నిలబడ్డాడు. నిలబడ్డాడు గనుక శోధన తర్వాత దేవుడు ఏం చేశాడు, ఆయన్ని ఆశీర్వదించాడు. చిన్న లాజిక్ మీకు చెప్తానండి. ఒక క్రైస్తవుని జీవితం సర్కిల్ లాంటిదండి. శ్రమ ఆశీర్వాదం, శ్రమ ఆశీర్వాదం, శ్రమ ఆశీర్వాదం. ఒక పోరాటం చేసేటువంటి వ్యక్తి యొక్క జీవితంలో శ్రమ కలుగుతుంది. పోరాటం అంటే ఏంటండి, శ్రమ. మనము పోరాడిన ప్రతిసారి కూడా దేవుడు మనకి ఏం చేస్తాడండి, ఆశీర్వాదం ఇస్తాడు. మరలా పోరాటం అయితే ఇది ఇక్కడతో అయిపోయేది కాదు. చాలామంది మొదట్లో చాలా భక్తి చేస్తుంటారండి, రాను రాను భక్తి ఏమైపోద్దండి, తగ్గిపోతూ ఉంటుంది. అంటే పోరాడే శక్తి వారికి వారే కోల్పోతూ ఉంటారు. పోరాడగలిగినటువంటి ఆ యొక్క స్టామిన ఉన్నప్పటికీ కూడా కాంప్రమైజ్ అయిపోతారండి. ఏబు కాంప్రమైజ్ అవ్వలేదండి. అన్నీ పోయినా సాతానుతో కాంప్రమైజ్ అవ్వలేదండి. తన శరీరం అంతా కుళ్ళిపోయిన సాతానుతో కాంప్రమైజ్ అవ్వలేదండి. ఈనాడు చాలామంది విశ్వాసులు సాతానుతో కాంప్రమైజ్ అయిపోతున్నారు. దాని అర్థం ఏంటంటే వారు దేవుని పక్షాన నుండి సాతాను యుద్ధం చేయట్లేదు, కానీ సాతాను దగ్గర నిలిచి ఉండిపోతున్నారు. అర్థమవుతున్నా? యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు దేవుని పక్షంగా మనం యుద్ధం చేయటం మొదలు పెడతాం. ఎప్పుడైతే మనం సన్నగిల్లిపోతామో, ఎప్పుడైతే మన యొక్క విశ్వాసాన్ని మనం కోల్పోతూ ఉంటామో, మనం చేయవలసిన రీతిలో ఎప్పుడైతే యుద్ధం చేయమో, అప్పుడు మనకేమొస్తుందండి, అపజయం. అంటే సాతాను పక్షానికి మనం వెళ్ళిపోతాం. అప్పుడు మనం ఎక్కడ నిలబడ్డాం, దేవుని దగ్గర నిలబడవలసిన వారు మనము సాతాను దగ్గర నిలబడ్డాం. సాతాను దగ్గర నిలబడ్డవాడు ఎక్కడికి పోతాడు, నరకానికి. సాతాను ఎక్కడికి పోద్దు, నరకం. వాడు అక్కడికి పోతాడు. కనుక ఒక క్రైస్తవ విశ్వాసి నిత్యము కూడా దానితో ఏం చేయాలి, పోరాడుతుంటారు. యుద్ధం చేయాలండి. బతుకున్నంతకాలం యుద్ధం చేయాలి. ఏదో ఒక్కరోజు చేసి యుద్ధం కాదండి. అందుకే ప్రదో వచ్చిన అంటున్నాడు. ఎఫెసీయుల రాసిన పత్రిక 6:10 మనం చూసినట్లయితే ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండు. ఇప్పుడు మనం యుద్ధం చేస్తున్నాం. ప్రభు పక్షాన మనం నిలబడ్డట్లయితే ప్రభువే మనకు తోడై ఉంటాడు. ఏబుకి ఇప్పుడు ఎవరు తోడై ఉన్నారండి, ఆ సర్వోన్నతుడైన దేవుడు తోడైను. ఎందుకు దేవుడు తోడై ఉన్నాడు, సాతాను ఎదుట బహుబలంగా అతను నిలబడ్డాడు. పరిస్థితి అది మనం పొందుకోవాలంటే, అది మనం స్వతంత్రించుకోవాలంటే మనం ఎలాగ ఉండాలి, మన దగ్గర ఏముండాలి, ఎలాగుంటే దాన్ని పొందుకుంటాం అనేది కింద చెప్తున్నాడు. మన కాడెట్టండి, ఆయన మీద పెట్టి ఆయన కాడి మన మీద. మన ప్రాణమునకు ఎప్పుడు నెమ్మది దొరుకుతుంటే, ఎప్పుడు శాంతి తీరుతుంది అంటే ఆయన కాడిని మన మీద ఎత్తుకుంటే.
అర్థమవుతుందా? ఆయన కాడి మన భుజం మీద మనం వేసుకున్నట్లయితే మన ప్రాణమునకు శాద తీరుతుందట, నెమ్మది దొరుకుతుందటండి. మరి దీన్ని మనం చదువుతున్నామా? అర్ధరహితంగా వాక్యాన్ని చదవటం అంటే ఏటమ్మా? అదేనమ్మా. ఈనాడు చాలామంది అర్ధరహితంగా చదువుతూ ఉన్నారు. దేవుడు ఆశీర్వదించే దేవుడు, అయితే ఆయన నిన్ను ఆశీర్వదించాలంటే నువ్వేం చేయాలి? ఎలాంటి పరిస్థితులైనా సరే నువ్వు దేవుని పక్షంగా నువ్వేం చేయాలి? నిలబడాలండి. దేవుని పక్షంగా నువ్వు నిలబడాలంటే నిత్య యుద్ధం చేయాలి. ప్రభు అంటున్నాడు, తండ్రి నేను లోక సంబంధిని కానట్టు వీరు కూడా లోక సంబంధులు, లోకములో నుండి వీరిని వేరుపరచో. లోకములో నుండి వేరుపరచడం అంటే లోకము నిన్ను ద్వేషించాలి. అర్థమైందా? లోకము మనల్ని ద్వేషిస్తేనే మనం దేవుని పక్షాన ఉన్నట్టండి. లోకము మనతో స్నేహం చేస్తున్నారు కానీ మనం ఎవరి పక్షాన ఉన్నట్టు? లోక పక్షాన ఉన్నట్టంటే ఈ లోకాధికారి పక్షాన మనం నిలబడ్డట్టు. నేను చెప్పేది అర్థమవుతుందా? లోకము మిమ్మల్ని ద్వేషించట్లేదు అనుకోండి, దాని అర్థం ఏంటంటే పెద్దలు అంటూ ఉంటారు నలుగురితోటి కులంతో ఏదో అంటాడు. అలాగుంటే లోకం ఏం చేస్తుంది? మనతో స్నేహం చేస్తుంది. మనతో లోకం స్నేహం చేస్తుంది, దాని అర్థము మనము లోకము పక్షాన్ని నిలబడుతూ అనగా సాతాను పక్షంగా మనం నిలబడ్డాం. అలా కాకుండా లోకం మనల్ని ద్వేషిస్తున్నారు కొండి, దాని అర్థం ఏంటంటే మనం దేవునికి దగ్గరగా ఉన్నాం. ఎందుకంటే మన పద్ధతులు మన అలవాట్లు వేరండి. ఒక తాగుబోతుడు తాగని వాడిని ఏం చేస్తాడు చెప్పండి? ఒక తాగేవాడు తాగని వాడిని ఏం చేస్తాడు చెప్పండి అమ్మా? ద్వేషిస్తాడా? రారా బాబు మన ఇద్దరం వెళ్దాం అంటాడా? నాకు పని ఉంది నువ్వు వెళ్ళిపో అంటాడు. అక్కడ అప్పుడు దాకా కలిసి వచ్చినా సరే ఆ టైం అయ్యేటప్పటికి ఏమంటాడు? కొద్ది పని ఉంది నేను ఇక్కడ ఆగుతాను నువ్వు వెళ్ళిపోరా బాబా అంటాడు. అంతేనమ్మా. ఒక సిగరెట్ కాల్చేవాడు సిగరెట్ కాల్చిన వాడిని ఏం చేస్తాడు? ద్వేషిస్తాడు. లోకము మనల్ని ద్వేషిస్తుందంటే మనం ఎవరి పక్షాన ఉన్నట్టండి? దేవుని పక్షాన ఉంటు. లోకము మనతో స్నేహం చేస్తుందంటే మనల్ని ద్వేషించట్లేదంటే మనము లోకము పక్షాన ఉన్నా అనగా సాతాను పక్షాన ఉన్నా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగులు అన్నాడు, జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు. లోకం మనల్ని నిందించాలి, మనల్ని హింసించాలి. యేసు ప్రభుని కూడా లోకం ఏం చేసిందండి? నిందించింది, హింసించింది. ఎందుకో తెలుసు? ఎందుకు లోకం హింసించింది తెలుసండి? అతడు తండ్రి పక్షాన ఉన్నాడు. మనం ఆయన పక్షాన ఉన్నామనుకోండి లోకం మనల్ని ద్వేషిస్తుంది. లోకం మనల్ని ద్వేషించిందంటే మనము దేవుని పక్షాన ఉన్నట్టు. దేవుని పక్షాన ఉన్నామంటే మన శ్రమ తర్వాత మనకి ఏమి రాబోతుంది? ఆశీర్వాదం రాబోతుంది. అర్థమవుతుందమ్మా? అర్థమయ్యేవారు ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చేయండి. నేను అడిగినప్పుడు కూడా చెప్పాలి. మీరు గమనించండి ప్రియమైనటువంటి వారా, ఇక్కడ మనం చూసినట్లయితే చాలామంది వాక్యమును అర్ధరహితంగా చెప్తూ ఉంటారు, అర్ధరహితంగా ధ్యానిస్తూ ఉంటారు. ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ఇప్పుడు తెలుసా, నా కాడి మీ మీద ఎత్తుకున్నాను. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడు. నా కాడి మీద వేసుకుని మీరు నా దగ్గర నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణమునకు ఏం దొరుకుతుంది? విశ్రాంతి దొరుకుతుంది. మీ ప్రాణమునకు శాంతి దొరుకుతుంది. మీ ప్రాణానికి నెమ్మది దొరుకుతుంది. ఈనాడు దేవుని దగ్గరికి వచ్చి కూడా నెమ్మది పొందని జీవితాలు అయిపోయినాయి. మన దేవుని ఆరాధిస్తూ సమాధానం లేని పరిస్థితులు అయిపోయినాయి. దేవుని ఆరాధిస్తూ శాంతిగా మనం జీవించలేకపోతున్నాం. ప్రభు అంటున్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్టు కాదు నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. ఎప్పుడు దేవుడిచ్చు శాంతిని మనం పొందగలుగుతాం? ఆయన పక్షమున మనం నిలబడ్డప్పుడు, ఆయన ప్రక్షాన మనం నిలబడ్డప్పుడు మనం ఆయన ఇచ్చు శాంతిని మనం పొందగలుగుతాం. మనం చక్కగా పాడుకుంటుంటాం, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే అని. ఏమ్మా చాలా బాగా పాడతాం కదా, యుద్ధము యెహోవాదే
యుద్ధము యెహోవా దే యుద్ధము మనకు వరులేరు తోరులు మనకు వరులేరు రాజులు మనకు వరులేరు తోరులు మనకు వరులేరు సైన్యములకు అధిపతి అయిన ఏపయ్యా మన అన్న సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అన్న హల్లెలూయా యెహోవా యుద్ధం చేస్తాడు యేసు యుద్ధం చేస్తాడు మరి యెహోవా యుద్ధం చేస్తాడు యేసు యుద్ధం చేస్తాడు ఎప్పుడైనా యుద్ధం చేస్తాడు మనం ఆయన పక్షాన నిలబడ్డప్పుడు ఏమ్మా ఆయన పక్షాన మనం నిలబడ్డప్పుడు అనగా లోకమును మనం ద్వేషించాలి లోకాన్ని మనం ద్వేషించినప్పుడు ఆ లోక అధికారి అయినటువంటి అపవాదితో మనం యుద్ధం చేసినప్పుడు దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేస్తాడు అంతేగాని మనము సాతాన్ దగ్గర కూర్చుని ప్రభువా యుద్ధం చేయి అంటే చేయడండి ఒక తాగుబోతు త్రాగుబోతుగా ఉండి ఒక తిరుగుబోతు తిరుగుబోతులాగా ఉండి ఒక జోదగాడు జోదగాడులాగా ఉండి ప్రభువా నన్ను రక్షించంటే దేవుడు సాయం చేయడండి నాయనా ఈరోజు నేను ఒక తీర్మానం చేసుకున్నాను నేను వీటన్నిటిని విడిచిపెట్టేస్తాను నేను వీటితో పోరాడే శక్తి నాకు ఇమ్మన్నప్పుడు ఆ కృపగల దేవుడు వాటితో పోరాడే శక్తిని అనుగ్రహించి వాటి మీద జయాన్ని కూడా మీకు ఇస్తాడండి యేసు క్రీస్తు ప్రభుల వారు తనిక వెడలిపోయే సమయం దగ్గరికి అయిందండి ఇక కొన్ని రోజుల్లో ఆయన అప్పగింపబడబోతున్నాడు ఆ సమయం అందు శిష్యులకు చాలా విషయాలు చెప్పాడండి ఏమి చెప్పాడండి జాగ్రత్తను గురించి చెప్పాడు ఎందుకంటే లోకము మీరు అనుకున్నట్టుగా లేదమ్మా ఇంతకుముందు మీరు వేరు ఇప్పుడు వేరు ఎందుకంటే ఇప్పుడు మీరు నా పక్షాన నిలబడ్డారు కనుక లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది అనగా లోకములో మీకు శ్రమ కలుగుతుంది ఏ కలుగుతుంది శ్రమ కలుగుతుంది అంతము వరకు మీరు సహించండి ఎప్పటి వరకు అంతము వరకు మీరు సహించండి ఎందుకంటే నేను లోకమును జయించున్నాను కనుక మీరు కూడా లోకాన్ని జయించగలుగుతారు లోకములో శ్రమ కలుగుతుంది అయితే నేను లోకాన్ని జయించున్నాను కనుక ఆ జయాన్ని మీకు ఇస్తాను అని ప్రభు చెప్తున్నాడు ఎప్పుడు ప్రభు జయాన్ని ఇస్తాడు తెలుసండి అంతము వరకు మనం నిలబడాలి ఈ యుద్ధం సకోలు ఆపేస్తే ప్రయోజనం లేదండి ఇప్పటిదాకా ఇందాకే మీకు చెప్పాను ఆదాము టైంలో ప్రారంభమైన యుద్ధం ఇది ఇప్పటిదాకా జరుగుతుందండి ఆయన రెండవ రాకడ దాకా అంటే నీవు పుట్టినప్పటి నాటి నుండి ఎప్పుడు పుట్టావు నీవు నువ్వు చెప్పొచ్చు నా డేట్ ఆఫ్ బర్త్ ఫలానని నేను ఆ డేట్ ఆఫ్ బర్త్ అడగట్లేదు యేసు క్రీస్తులు నువ్వు ఎప్పుడు పుట్టావు అది ఎప్పుడైతే నీవు ఆయన నామములు తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములు ఎప్పుడైతే నువ్వు నీ పాపములు ఒప్పుకొని నీవు నీటి బాప్తిస్మం పొందావో ఎప్పుడైతే యేసు క్రీస్తు రక్తములను కడగబడ్డావో అప్పుడే నువ్వు పుట్టావండి ఆ రోజు నుండే నీకు ఈ లోకాధికారైన సాతానికి ఏం ప్రారంభమైంది యుద్ధం ప్రారంభమైందండి యేసే తన రక్తంలో కడుగుబడ్డ వ్యక్తిని తీసుకొచ్చి ఎక్కడ పెడుతున్నాడు తెలుసండి యుద్ధ భూములు పెట్టేస్తున్నాడండి దేవుడు దేన్ని సంరక్షిస్తున్నాడండి శరీరం అప్పగించేశాడు బిడ్డలను అప్పగించేశాడు ఆస్తిని అప్పగించేశాడు తన భార్యను తన స్నేహితులు అందరు ఇప్పుడు ఎవరు ఎవరి దగ్గర ఉన్నారండి అపవాది దగ్గర కూర్చున్నారు ఏబుని ఎవరైతే బలపరుస్తారు అనుకున్నారో వారందరూ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు సాతాన్ దగ్గర కూర్చుని ఉన్నారు ఏబు అక్కడ ఎక్కడ ఉన్నాడండి ఎక్కడ కూర్చున్నాడు దేవుని దగ్గర కూర్చున్నాడు భౌతికంగా అతను బలహీనుడు ఎందుకంటే శరీరం అంతా కుళ్ళిపోయింది చేయి పైకి ఎత్తలేడు కిందకి ఎత్తలేడండి కాళ్ళు కదపలేని పరిస్థితి ఎందుకంటే కాళ్ళన్ని కురుపులు వచ్చి ఆ కురుపుల్లో నుండి రక్తము సీమి కారి అది ఎండకు ఎండి శరీరం అంతా కూడా బెరడు కట్టుకుపోయిందండి ఆ రంధ్రముల్లో నుండి పురుగులు అటండి ఆ శరీరం మీద పాకుతూ ఉన్నాయటండి వాటిని చంపడానికి చేతులకు పట్టు లేక ఆ శిలపెంకులతోటి వాటిని చంపుతున్నాడటండి
అటువంటి స్థితిలో ప్రభు యొక్క పాదాల దగ్గర ఉన్నాడు. ఎవరితో యుద్ధం చేస్తున్నాడండి? సాతానుతో. అటువంటి పరిస్థితిలో కూడా అతను యుద్ధాన్ని ఏం చేయలేదు, ఆపలేదండి, తొట్టెలు పడిపోలేదు. సాతాను మాటి వేసి చూస్తుంది ఎలాగన్నా ఏపని లాక్కోవాలని. కానీ దేవుడు సాతానుతో అన్నాడు, అన్నీ నీకు అప్పగించాను, నువ్వు శోధించుకో, నువ్వేం చేస్తావు చేసుకో. అతని ప్రాణాన్ని మట్టుకు నీవు ఎంత కాపుదలండి. దేవుని పక్షాన్ని ఉన్నవాడు దేవుడు భద్రపరుస్తాడు. శ్రమలు రావచ్చు, భౌతికంగా మనం శ్రమ పడవచ్చు, కానీ ఆత్మీయంగా దేవుడు మనల్ని ఏం చేస్తాడండి, బలపరుస్తూ ఉంటాడు. ఆత్మీయంగా మన యొక్క బలాన్ని దేవుడు రోజు రోజుకి ఏం చేస్తాడండి, పెంచుతూ ఉంటాడు. కనుక శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమలను మనం ఏం చేసుకోవాలండి, ఆనందంగా మనం ఎంచుకోవాలండి. యుద్ధం చేయడానికి మనం ఎప్పుడు కూడా రెడీగా ఉండాలి. మన బలము ఆయనే, ఆయన ద్వారా మనం బలం పొందుకుని శత్రువుకు సాతాను మీద మనం యుద్ధం చేయాలి. మన శత్రువు మన కంటికి కనబడండి, కంటికి కనబడని శత్రువు. మనం ఎప్పుడు కంటికి కనబడతారో తెలుసండి, మనం యుద్ధానికి అన్ని రకాలైన ఆయుధాలు మనం సిద్ధం చేసుకున్నప్పుడు అక్కడ కనపడతాడండి. అపొస్తలుడైన పౌలు శిరసాల నుండి ఈ పత్రిక రాస్తున్నాడు. మనం కంటికి కనబడని శత్రువు అన్నాం కదా, ఆ శత్రువును పౌలు చూశాడు. పౌలు చూశాడు కాబట్టి వాడు ఎన్ని రకాలుగా మన మీదకు వస్తాడు, ఏ రీతిలుగా మన మీదకు వస్తాడు, అవన్నీ ఎరిగినటువంటి వాడు కనుక వాటి నుండి తప్పించుకోవడానికి మనం ఏ ఆయుధాన్ని ఎలా ప్రయోగించాలి. ఆయుధం ఉంటే సరిపోదు, ఆయుధాన్ని ప్రయోగించడం కూడా రావాలి. ఎలా ప్రయోగిస్తే వాడి నుండి మనం కాపాడబడతామో అది ఇక్కడ చెప్పాడండి. ఈ యొక్క అధ్యాయులు మనం చూసినట్లయితే సుమారు 150 వచనాలు ఉన్నాయండి. ఈ అన్ని వచనాల్లో ఈ ఎఫెస్సి పత్రికలు 6:10-20 వరకు చాలా ప్రాముఖ్యమైందండి, చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి, ఇవన్నీ మనం కలిగి ఉండాలి. కలిగి ఉండకపోతే యుద్ధానికి, యుద్ధ సామాగ్రి లేకుండా మన యుద్ధానికి వెళ్తే మనం ఏం చేయలేమండి, జయముతో తిరిగి రాలేమండి. జయాన్ని పొందాలంటే యుద్ధానికి కావలసిన ఆయుధం కంపల్సరిగా మనకు అవసరమండి. ఎందుకంటే మనం పోరాడేది జుత్తుల మారితో పోరాడుతున్నాం. సాతాను ఏంటండి, జుత్తులు మారేయండి. సాతాను శక్తి మనకు తెలియదండి, అది మనకంటే చాలా శక్తివంతురాలి, శక్తి గలదు. కాబట్టి దేవునితో ప్రతి సల్లపూట వేళ సాంగత్యం చేస్తున్న ఆదాముని ఏం చేసిందండి, తన దగ్గరికి లాగేసుకుందా లేదా? ఏమండి, నిన్నటిదాకా సాతానుతో పోరాడినటువంటి ఆదాము ఈరోజు సాతాను పక్షాన నిలబడి దేవునికి తన ముఖాన్ని చూపించలేకపోతున్నాడు. సల్లపూట వేళ దేవుడు వచ్చి అడుగుతున్నాడు, ఆదామా నీవెక్కడా? ఇంతకు ముందు ఆయన ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్న ఆదాము ఈరోజు దేవుడే ఆదాముని పిలుస్తూ ఉంటే పొదచాటును దాక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. కారణము అతడు సాతాను పక్షానికి వెళ్ళిపోయాడు, ఓడినటువంటి వాడు అయిపోయాడు. ఓడిపోయాడు కాబట్టి అతడు ఎక్కడ నిలబడ్డాడు, ఇప్పుడు సాతాను దగ్గర నిలబడ్డాడు. ఎందుకు ఓడిపోయాడో తెలుసండి, ఇక చాలులే. చాలామంది అదేనండి, ఇక చాలులే అనుకుంటారండి. ఇంతకు ముందు వరకు దేవుడు చెప్పినట్లు ఆ మాటలకు లోబడి ఉండినటువంటి వాడు, అవ్వమ్మ పండు తెస్తే అది ఏ చెట్టు పండు ఆదాముకి తెలియదండి, చెప్పండి అమ్మా, రోజు చూస్తున్నారు కదా పండుని. పండు చూసి అక్కడ మరణం ఉన్నదని దానికి దూరంగా వెళ్తున్నారు. అదే పండును తీసుకొచ్చింది అవ్వమ్మ. తీసుకొచ్చినప్పుడు ఆదాము ఏం చేయాలండి, అవ్వమ్మతో యుద్ధం చేయాలి.
లేక సాతాను యుద్ధం చేయలేవు, సాతానా ఎందుకు నా బిడ్డ నా యొక్క భార్య నీ రీతిగా నువ్వు చేసావు పాడు చేసావని యుద్ధం చేయాలి. చేయలేదండి, నువ్వు అక్కడ కూర్చున్నప్పుడు నేను ఇక్కడ కూర్చుని ఏం చేస్తాను, నేను కొన్ని నీ దగ్గరికి వచ్చేస్తానని సాతాను పక్షాన్ని చేరాడు. తద్వారా నేటికి మనం యుద్ధం చేయవలసిన పరిస్థితి. ఆనాడు ఆదామే సాతానుని జయించున్నట్లయితే భూమి మీద నరులకి ఎంత యుద్ధకాలం వచ్చి ఉండేది కాదు. కనుక అది ఏం చేసిందంటే ఆనాటి నుండి నానాటికి తన సంతతిని ఏం చేసుకుందండి, వృద్ధి చేసుకుంటూ వచ్చిందండి. అది భూమి మీద పడదేయబడ్డప్పుడు ఒక్కటే, కానీ అది భూమి మీదకి వచ్చేటప్పుడు కొంతమంది తీసుకొచ్చింది. ఆ కొంతమంది ఇప్పుడు ఏమైపోయారండి, విస్తారమైనటువంటి వారైపోయారు. ఇప్పటికిప్పుడు రాకడు వస్తే సాతానుతో పాటు నరకానికి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారండి, దేవుని రాజ్యంలోకి వెళ్ళే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఒక 100 మందిలో నాకు తెలిసి ఒక 10 మంది కూడా పరలోకి వెళ్ళటం కష్టమేమో. అంటే సాతాను తన సమూహాన్ని తన ప్రక్కన నిలబెట్టుకున్న వారు ఎంతమంది ఉన్నారో చూడండి. కనుక నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే సాతాను నువ్వు జయించగలుగుతావు. దాని మీదకి యుద్ధానికి నువ్వు వెళ్తున్నావు అనే విషయాన్ని మొదట నువ్వు గ్రహించాలి. నీ శత్రువు చాలా బలవంతుడైన విషయాన్ని నువ్వు గ్రహించాలి. వానితో నువ్వు యుద్ధం చేయాలంటే నీ పక్షాన ప్రభు ఉండాలన్న విషయాన్ని నువ్వు గ్రహించుకుని ప్రభుని ఎప్పుడు కోల్పోకుండా ఆయన చెప్తున్నాడు. తీగ దాక్షవల ఎందును దాక్షవల తీగందు నిలుచును, అంటే మనం ఆయనలో ఉండాలి, ఆయన మనలో ఉన్నప్పుడు మనం శత్రువుకు సాతాన్ని సులభంగా మనం ఓడించగలుగుతాం. లేదు అంటే అది మనల్ని ఓడిస్తుందండి. అది ఓడించడం అంటే ఏంటి, మనం దాని ప్రక్కన కూర్చోవటం అండి. అది ఓడించడం అంటే మనల్ని చంపేదండి, దాని దగ్గర కూర్చోబెట్టుకుంది. మనం ఓడిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, మనం యుద్ధం చేయలేకపోతున్నాం, యుద్ధ సామర్థ్యాన్ని కోల్పోతున్నాం. ఎందుకు కోల్పోతున్నాం తెలుసండి, ప్రభునందు మనము బలాన్ని పొందుకోవట్లేదు. దానితో యుద్ధం చేయాలంటే ప్రభు యొక్క బలాన్ని మనం పొందుకోవాలి. అదే విషయము ఈ 10వ వచనంలో చెప్తున్నాడు, క్రీస్తు యేసునందు బలవంతులై ఉండుడి. క్రీస్తు యేసునందు బలవంతులై ఉండుడి. యేసు క్రీస్తు ద్వారా మనం ఏం పొందుకోవాలి తెలుసండి, బలాన్ని పొందుకోవాలి. ఆ బలం ఎప్పుడు పొందుకుంటామంటే ఆయన పక్ష మనం నిలబడ్డప్పుడు మాత్రమే బలాన్ని పొందుకుంటాం. బలాన్ని పొందుకోకుండా మనము సాతాను మీదకి దానికి వెళ్తే మనం ఏమవుతామండి, ఓడిపోతామండి, ఓడిపోయిన వారమైపోతాం. ఈనాడు అనేక మంది సేవకులు విశ్వాసులు భక్తులు ప్రవక్తలు కూడా ఓడిపోయి దాని ప్రక్క నిలబడ్డారండి. ఓడిపోవడానికి గల కారణం ఏంటో తెలుసండి, ప్రభునందు వారు బలాన్ని పొందుకోలేకపోయారు, ప్రభు కోసం బలంగా నిలబడలేకపోయారు. సాతాను యుద్ధం చేయాలంటే ప్రభు పక్షాన మనం బలంగా ఏమవ్వాలి, నిలబడాలి. నిలబడ్డప్పుడు మాత్రమే దానితో మనం యుద్ధం చేయగలుగుతాం. యేసు ప్రభు దాన్ని యుద్ధం చేసేయండి. అది కూడా ప్రభుని ఏం చేసింది, శోధించింది. ఒకసారి అంటుంది, ఈ రాళ్ళను రొట్టెలు అయిపోయేటట్టు చేయమంటుంది, గోపురం మీద నుంచి దూకమంటుంది, నాకు మ్రొక్కు ఇవన్నీ నీకు ఇచ్చేస్తానంట. ఓ అపవాది, నీ ప్రభుని శోధించకూడదండి. దాన్ని గద్దించినప్పుడు అది ఆయన యుద్ధ నుండి ఏమైందండి, వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆయన తండ్రి పక్షాన నిలబడ్డారు. ఇప్పుడు మనం ఆయన పక్షాన నిలబడితే మనం కూడా దాన్ని ఏం చేయగలుగుతాం, ఎదిరించగలుగుతాం. దాన్ని ఎదిరించాలంటే మన దగ్గర ఏముండాలి, ప్రభు యొక్క బలం ఉండాలి. ఆత్మీయంగా మనం బలవంతులమై ఉండాలి. కనుక ఆ బలాన్ని మనం పొందుకున్నట్లయితే ప్రభు మనకేమిస్తున్నాడు తెలుసండి, కొన్ని ప్రత్యేకమైనటువంటి ఎక్విప్మెంట్ ఇస్తున్నాడు. ఆ ఎక్విప్మెంట్ ఖచ్చితంగా మన దగ్గర ఉండాలి. అవి ఉంటేనే సాతానుతో మనం పోరాడగలుగుతాం. ఎందుకంటే అది కంటికి కనబడని, కంటికి కనబడని వ్యక్తి. కంటికి కనబడితే పర్వాలేదు, మనం అందరం వెళ్ళొచ్చు. అది మన కంటికి కనబడదు, కంటికి కనబడిన దానితో మనం యుద్ధం చేస్తున్నాం. ఈ లోకనాథునితోనూ ప్రస్తుత సంబంధమగు అంధకార సంబంధమైన ఈ లోకనాథునితో మనం పోరాడుతున్నాము. ఇది అంధకారము అంటే మనకేమీ కూడా కనబడదండి. కరోనా మనకు కనబడుతుందా, గ్యాస్ మనకు కనబడుతుందా, అపవాది కూడా మనకు కనబడదండి. కరోనా ఎలాగైతే మనకు కనబడట్లేదు, అయినా మనల్ని ఏం చేస్తుందండి, ఓడిస్తుంది.
మన మీద అది జయాన్ని పొందుతుంది. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వచ్చేవారికి వస్తూనే ఉంది. అలాగే ప్రేమైనటువంటి వారు కంటికి కనబడినటువంటి అదృశ్యమైనటువంటి శక్తితో మనం యుద్ధం చేస్తున్నాం. కనుక యుద్ధం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనము క్రీస్తు వైపు మనం నిలబడి బలము కలిగినటువంటి వారమై ఉండాలి. సరైనటువంటి స్తోత్రమునాయన పరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవ, నీ శ్రేష్టమైన నామమును బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎఫ్ఎస్సి పత్రిక ద్వారా యుద్ధమును గూర్చి, యుద్ధ సమాచారమును గూర్చి, ఏ రీతిగా మేము సాతాను సిద్ధం చేయాలనే అంశమును గూర్చి మేము ధ్యానిస్తూ ఉండగా కొన్ని అమూల్యమైన మాటలు మాకు అందించు నేను. ఇంకా మిగిలినటువంటి వాక్యమును కూడా మేము ధ్యానం చేసుకోవడానికి మరి మీరు కృప దయచేయండి. మరి ఈరోజు మేము ధ్యానం చేసుకున్న ప్రతి అంశము మాలో నాలో మీరు ఫలింపచేయండి. ఎప్పుడు మేము యుద్ధం చేయడానికి సిద్ధం కలిగి ఉండేటట్లు మీరు సహాయం చేయండి. అట్టి సిద్ధపాటు మాకు దయచేయండి ప్రభు. ఎందుకంటే ప్రతి యుద్ధం తర్వాత మరి ఆశీర్వాదం ఉన్నదని నువ్వు సెలవిస్తున్నావు. కనుక మేము నీ పక్షాన నిలబడి సాతాను సిద్ధం చేసి ప్రతి సంబంధమైన అంటే భౌతిక సంబంధమైన ఆత్మీయ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం పొందుకోవడానికి మీరు సహాయం చేయండి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. ఈరోజు రాని వారిని కూడా మీరు ఆశీర్వదించండి. రోగులను స్వస్థపరచండి, బలహీనలను బలపరచండి. అలాగే ఈ లైవ్ ద్వారా ఎంతమంది అయితే నీ మాటలను వీక్షించారో ప్రభా, వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించి నీ రాకడకు సిద్ధపరచమని నేను ప్రార్థిస్తున్నా. వరవు లేని పొంచిన దురాత్మలు, చీకటి శక్తులను నదరుడేస్తు నామంలను గద్దిస్తూ వాటిని దూరపరచండి. ఆత్మదేవుడు ఆత్మకార్యం మీరు జరిగించండి. మిక్కిలు అల్పుడుగా నేను చేసే ప్రార్థన అందరికీ ఆశీర్వాదకరంగా చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామను బట్టి ప్రార్థించి స్తుతించి బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.